సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ మరియు దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షులు అరిగకృష్ణ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు. ఈరోజు దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడిగా మరియు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ మన తెలంగాణ సాధించుకొని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో దుబ్బాకకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను గెలిపిస్తే చాలా బాగు చేస్తారని చెప్పేసి నమ్మి మోసపోయినాం. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న యువకులారా, మీరందరూ కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా పునరాలోచించి టీఆర్ఎస్ పార్టీలో చేరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించుకోవాలని చెప్పేసి కూడా మీకు సూచనలు ఇస్తున్నాను. ఆయన మాటలకే తప్ప చేతలకు పడిగిరాడని చెప్పేసి ఈ 2 సంవత్సరాల్లో తెలిపింది. మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి బహిరంగ సత్యకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు మాటలు మానుకొని చేతలు చూపించండి. ఎదుటి వ్యక్తులను తిట్టడము, వాళ్ళను విమర్శించడమే తప్ప మీకు ఇంకోటి ఉండదు. కార్యకర్తలను కాపాడుకోలేని వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జై తెలంగాణ.